వ్యాపారస్తుడు వ్యాపారం చేయాలి రాజకీయ నాయకుడు రాజకీయం చేయాలి వ్యాపారస్తుడు రాజకీయం చేస్తే ఎట్లా ఉంటుందో టెస్లా వాడిని చూస్తే అర్థమవుతుంది చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాడు అమెరికా బ్రాండ్ పెట్టుకుని ఇండియాలోకి డైరెక్ట్గా దిగుమతి చేస్తాను అంటాడు చైనాలో పెట్టిన ఫ్యాక్టరీ ఏదో ఇక్కడికి తెచ్చుకు పెట్టుకోరా నీకు పనుమిన ఇస్తామంటే అబ్బెబ్బే నేను ఆ నుంచి తయారు చేసి నువ్వు తీసుకోవాల్సిందే అంటాడు అట్టా తీసుకోపోతే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు రెచ్చగొడతాడు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు రెండు రెండు మా ఊరికి మేము మోడీకి వ్యతిరేకం మా ఇంటికి వచ్చేసి అమ్మేసుకోండి మీరు మేము అమ్మిస్తామని చెప్పేసి చెప్తా ఉంటుంటారు ఇది ఒక విచిత్రమైనటువంటి మెంటాలిటీ బట్ ఈయన గారి తెలివితేటలకు సంబంధించి అమెరికాలో మాత్రం ఆ కార్కి సంబంధించినటువంటి కొత్త కొత్త సమస్యలు ఫేస్ చేస్తుంది అమెరికన్ ఆటో సేఫ్టీ రెగ్యులేటరీ మెకానిజంకి సంబంధించి తాజాగా ద యుఎస్ ఆటో సేఫ్టీ రెగ్యులేషన్ ఈజ్ డిస్కసింగ్ హీటింగ్ ఇష్యూస్ ఆఫ్ సమ్ టెస్లా వెహికల్స్ విత్ ద ఆటో మేకర్ అండ్ ఎవాల్యుయేటింగ్ పొటెన్షియల్ సేఫ్టీ కన్సర్న్స్ వాస్తవంగా ఆ కారు నడుపుతూ ఉండగా హీట్ పెరిగిపోతుందంటే అది కారు తగలబడ్డానికి అయింది కింద సార్ రెండు కార్లు తగలబడ్డాయి దానికి కారణమైంది కారు హీట్ పెరగడం అన్నటువంటిది మామూలుగా పెట్రోల్ డీజిల్ వాటిది వేరు ఎలక్ట్రిక్ వేరు వేరు దీనికి ఎక్కువగా హీట్ కాకూడదు మరి హీట్ అవుతోంది మంటలు కూడా వచ్చినాయి కాబట్టి దాంట్లో ఎక్కడో లోపం ఉందన్నటువంటి దాని మీద టెస్లా కంపెనీకి సమన్ చేశారు వీళ్ళు ఏం ఆన్సర్ చేస్తారో చూడాల్సి ఉంది